Right, so the two opening batsmen for India are there. Sachin Tendulkar from the Pakistani fast bowlers really will... And he goes after that one, and it's six. Straight back past the bowler for four. No ball as well, so that'll be five runs. And he goes after that one, and it's six. Five! On the onside, this outfield is picking up. హ్యాట్రిక్ కొట్టేశా, సెంచరీ. టీ కప్పు పట్టుకోవడం రాదు నీకు, వరల్డ్ కప్ కావాలంటరా ఇడియట్. ఎరా అసలు క్రికెట్ బాల్ ఎప్పుడైనా చూసావా? వీడు పెద్ద సచిన్ ఫీలింగ్ బంగారు లాంటి నా షర్ట్ మీద టీ పోసి దీన్ని టీ షర్ట్ చేస్తావరా? తప్పు వీడిది కాదురా, వీడి ఓనర్ది. నిజం చెప్పారండి, 1/2 టీల దాకా మనం రోజంతా ఇక్కడే గడిపేస్తున్నామని ఈడి ఓనర్ ఈ పురమాయించి ఉంటాడు. ఏం జరిగింది, ఏం జరిగింది, ఏం జరిగింది ఇక్కడ సార్? అదేమైంది, మళ్ళీ కళ్ళు కనేసావా? మళ్ళీ సిక్సర్లు ఫోర్లు కొట్టేసావా సార్? నేను బంతిని కొడితే అది బిల్లా టెంపుల్ లో గంటకు తగిలింది సార్. ఇంకో బంతి ఎక్కడుందో కనపట్టలేదు సార్. గంటకు తగలటం కదరా, ఏంటి సార్ గంటేస్తారు? ఇండియాకి వరల్డ్ కప్ రావాలని కళ్ళ గంట తప్ప సార్? నువ్వు కళ్ళని పిల్లల్ని కనాలనుకుంటే ఇంటికి వెళ్ళి మంచం మీద పడుకుని కనరా. ఓకే, గెట్ అవుట్ సార్, గుర్తుంచుకోండి సార్. ఓకే, ఎప్పటికైనా నేను పెద్ద క్రికెట్ ప్లేయర్ ని కాకపోతానా, నా ఆటోగ్రాఫ్ ని చేత తీసుకున్నట్టు చేయకపోతే నా పేరు రాంబాబే కదా సార్. పోరా. అనివార్య కారణాల వల్ల ఈ ఫ్యాక్టరీని బేలం వేయడం జరుగుతుంది. ఫ్యాక్టరీ ఓనర్ పవన్ కళ్యాణ్ గారి పాట 2 కోట్లు. 3, 4. హలో 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 హలో, గుడ్. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. మీరు కానీ ఉంటారు. 20, 21. ఇరవై ఒకటి, ఒకటోసారి, 21, రెండోసారి, 21, మూడోసారి. మీరు ఆ 21 కోట్లు ఇప్పిస్తే వాట్ డు యూ మీన్? 21 కోట్ల? అదే సార్, మీరు ఈ ఫ్యాక్టరీని వేలం పాటలో 21 కోట్లకు పాడారు కదా. నేను పాడానా? ఎప్పుడు పాడాను? ఇప్పుడేగా 21 అన్నారు. వాడెవడ 20 అంటే నేను 21 అన్నాను, 10 అంటే 11 అన్నాను, 12 అంటే 13 అంటాను. మీకు లెక్కలు రావని. ఇప్పుడు నువ్వు 22 దేనికండి? 23 అంటారు కండి. డోంట్ డిస్టర్బ్ మీ. అంటే మేమంతా లెక్కలు రాని సవటలం, నువ్వు గొప్ప లెక్కల మాస్టర్వి, పెద్ద కారులో వచ్చేసావు. వేలం పాట మళ్ళీ మొదలెట్టండి రా. ఏంటో ఈ జనరేషన్? అందుకే అంటారు జపాన్ లో తుఫాన్ రాదండి. ఆ మాటకి అర్థమేంటి సార్? కొన్నిటికి మీనింగ్స్ ఉండవు, ఫ్లో లో వచ్చినప్పుడు ఫాలో అయిపోవడమే. ఫాలో మీ సార్. సార్ ఇంతకీ కార్ అయినా కొంటారా లేకపోతే? కారు, కారు కొంటాను. నేను ఇప్పుడు చెప్పాను, ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అని మీ షోరూమ్కి వస్తే. వస్తే రండి సార్, వెల్కమ్ సార్ అని కారు చూపించారు. చూపించి క్లచ్ ఉంది, బ్రేక్ ఉంది అని చెప్పారు. కానీ నా జేబులో డబ్బులున్నాయని అడిగారా? అడగలేదు. ట్రైల్కి వెళ్ళండి సార్, ట్రైల్కి వెళ్ళండి సార్ అన్నారు. నువ్వు ట్రైల్ తీసుకొచ్చావు, నేను ట్రైల్కి వచ్చాను. ఏంటమ్మా ఏంటి సార్? మీలాంటి వాడు స్టేట్ కి ఒక్కడు, ఒక్కడుంటే చాలు సార్. ఏంటో అంత నీ అభిమానం? అందుకే అంటారు అరటి పండులో పండు దీని తొక్క పారాయమని. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి లక్ష చెబుతా. పోయాడా? పోరారే, కారు నమ్ముకుని లేను రా, కాలం నమ్ముకుని ఉన్నాను. 4, 5. ఇక చేసుకోట్టు. ఇట్టా కొట్టి కొట్టి ఇప్పుడు 50 గ్లాసులు పాల్గొట్టు. అంటే
నీకు కూడానా? ఏమైంది మావా? ఏమైంది? మా ప్రొఫెసర్ గారు తెలియడు, వాడు 10 మంది ముందు నన్ను మెడబట్టుకుని బయటికి తోశాడు తెలుసా? ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశాడు అన్నమాట. ఇంతకంటే కారణం ఏం కావాలి? ఎట్లా దిగ్గలిగినావన్నా? సడన్ బ్రేక్ అయితే ఎన్నిసార్లు చెప్పారా నీకు? సడన్ బ్రేక్? పక్క స్ట్రీట్ లో బ్రేక్ వేసినా అన్నా, లక్కీగా ఇక్కడ ఆగింది. అసలు దీనికి బ్రేకులు సరిగ్గా పనిచేస్తలేవు. ల్యాన్సర్ కార్ కొనమని ఎన్నిసార్లు చెప్పినా నీకు? కొంటాను రా, అప్పు తీసుకున్న ఎదవలిద్దరు కరెక్ట్ టైం డబ్బులు ఇచ్చేస్తే ల్యాన్సర్ కారే కర్మ, ఏకంగా బెంజి కారే కొంటా. అసలు ఇవాళ వాళ్ళ సంగతి తెలుసుకోవాలి. అటో ఇటో పద అన్నా, జస్ట్ రేపటి నుంచి మందు మానేస్తాను. ఏను మందు మానేస్తా అల్లుడు? అల్లుడు నిన్న మానేస్తానన్నావు, మొన్న మానేస్తానన్నావు, అంత ముందు మానేస్తానన్నావు, మందు మానేస్తానని చెప్పగలడు? నీ దండం పెడతాను అల్లుడు. అది కాదు మావా, రోజు మందు మానేస్తానన్నపోతే నెక్స్ట్ డే తాగడానికి ఇంట్రెస్ట్ ఉంటలా. అందుకే అన్నారు గుడ్డు గుండ్రంగా ఉండదు. ఉంటే ఇవ్వమా? అదే ఎప్పుడు ఉంటాయి? అని వస్తే ఉండదా? అదే ఎప్పుడు వస్తుంది తెలిస్తే చెప్పమా? ఒక్కసారి వన్డే మ్యాచ్ ఫ్రీగా చూపించావని 1,000 అప్పించాను, అది తిరిగి ఇవ్వకపోగా వీడు నా ఫ్రెండ్ని పరిచయం చేసి 2,00,000 అప్పిస్తావు? అప్పుడు 2,00,000 కూడా అప్పు? అప్పు కాదా? మరి 1,000 కోట్లు మన దేశం వాళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్నారు, దాన్ని ఏమంటారు? ఏమంటారా? వాడిని అడుగు. అప్పు అంటారు. మరి నేను ఇచ్చిన దాన్ని ఏమంటారు? చేయవదరు అంటారు. అదే ఎప్పుడు ఇస్తామంటాను? చేతిలో ఉన్నప్పుడు అంటారు. ఉద్రయ్, బాటిల్ వెళ్ళిపోయిందంటే ఆ బిల్లు నువ్వే కట్టాలి, అక్కడ పెట్టి వద్దునా చిన్నపిల్లలు ఏడుతావేటి. నీకు ఎంత ఇవ్వాలి? 225. ఇంకో 25 ఉందా? ఆ ముందు ఏ మొత్తం రౌండ్ ఫిగర్ 250 ఇద్దాం. ఓ 25 కాసిరా. నిన్ను బకరం చేస్తున్నా. చెప్పింది మా తెలీదా? ఇందా కలిసి వచ్చింది చెయ్యి. ఇందా రౌండ్ ఫిగర్ 250 ఇచ్చాయి. నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? డబ్బులు ఎప్పుడు ఇచ్చావు? ఇప్పుడే. ఇప్పుడు ఇస్తే ఎన్న ఇచ్చేస్తారు నీ అబ్బా, వారం తర్వాత కనిపించు. అప్పుడు ఇస్తావా? ఎప్పుడు ఇస్తానో అప్పుడు చెప్తా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో ఎవడైనా కొట్టేయచ్చు, మా దగ్గర ఉన్నాయనుకో బ్యాంక్ లో ఉన్నట్టే. నిజంగా అన్నాను ఫట్టు. బాబు గుడ్ నైట్ అల్లుడు. ఏంటండి తలుపు గడి కూడా పెట్టకుండా ఏం చేస్తున్నావు నువ్వు? నేను అసలు తలుపు వేయలేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? దొంగడు కూడా లోపలికి వస్తే ఏంటి పరిస్థితి? ఇంట్లో సామాన్లు ఏమున్నాయని వాడు దొంగలిస్తాడు? ఏంటి నా మీద సెటైర్ వేస్తున్నావు అన్నమాట? ఏంటండి మీరు మొన్న మీకోసమే గుమ్మ దగ్గర వెయిట్ చేస్తే ఎవరి కోసమే వెయిట్ చేస్తున్నావు అన్నారు. సరిపోన్లే, ఎందుకు వచ్చిన గొడవ అని తలుపు వేసుకుని పడుకుంటే ఎన్నిసార్లు కాలిఫీలు కొట్టాలి అని తిట్టారు. ఇవాళేమో ఇలా అంటున్నారు. నా ఇష్టం వచ్చినట్టు అంటాను, రోజుకో టైప్ లో నా ఇష్టం వచ్చినట్టు తిడతాను. తిట్టకూడదా? నువ్వేంట్రా గుడ్ల బొబ్బులా గుడ్లు అప్పగించి వస్తున్నా? దుప్పటి కప్పుకొని పడుకో. ఏంటే చల్లగా ఉంది అన్న? మీరు లేట్ గా వస్తారన్న విషయం అన్నానికి తెలియక చల్లబడిపోయిందండి. కౌంటర్ అన్నమాట. వచ్చానండి, ఎన్కౌంటర్ అయిపోతా. వెళ్ళి వేడి చేసేదిరా. వేడి చేస్తే బాగుండదండి. తీసురా తీసురా బయట. అక్కడ బయట ఏంటే ఇది అన్నవా? ఇటుకురా ఇప్పుడే. అలా మాడిపోయిందండి? వేడి చేస్తే మాడదా అండి? కౌంటర్లు ఇవ్వడం బాగా నేర్చుకున్నావు నువ్వు. మాడిపోయింది కాబట్టి ఇంకొక అరగంట ఇంకో పెగ్గేస్తాను. ఫాలో చేసుకుని తీసురా. ఇంట్లో బియ్యం లేవండి. బియ్యం లేవా? ఏం చేస్తున్నావు నువ్వు? బియ్యం లేకపోతే సూపర్ మార్కెట్ కెళ్ళి బియ్యం తెచ్చుకోవచ్చు కదా. మీరు డబ్బులు ఇవ్వలేదు కదండి.
డబ్బులు లేకపోతే సూపర్ మార్కెట్ వెళ్ళి రాంబాబు గారి పేరు చెప్తే ఎన్ని కిలోలు బియ్యం కలుతాండి కిలోలు బియ్యం చెప్పానండి. మొహం మీద ఉమ్మేస్తారండి. ఆడు నీ మీద ఉమ్మేస్తే నువ్వు నా మీద చెప్పాలా? ఆడి సంగతి నేను చూసుకుంటాను గాని ఎప్పుడు నన్ను ఏం చేయమంటా? అడుక్కు తిను. ఇంత టైం అయినా ఇంకా మేలుకునే ఉన్నావా? మేలుకుంటే నీ ఆరోగ్యం పాడైపోదు. మరి తాగితే? అది నీకు పచ్చి నిజం చెప్పనా? రేపటి నుంచి తాగరు. భలే చెప్పావే. మీరు నాలుగేళ్ళుగా భలే చెప్తున్నారుగా, పదండి భోంచేద్దాం. అరే నువ్వింకా భోల్చేలేదా? అయ్యో ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్, ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్. అందుకే అన్నారు ఫ్రూట్స్ తినాలి ఫ్లూట్ వినాలి అని. అంటే ఫ్లో లో వచ్చింది ఫాలో అయిపోవడం దానికైనా మీనింగ్ అప్పాడా? డార్లింగ్ ఇవాళ నీ చేత్తో అన్నం ముద్దలు కల్పించుకుని తినాలనుంది, పెట్టవా? ఏమండి భోంచంద్ర గారు లేవండి. ఏమండి భోంచంద్ర గారు లేవండి. ఏంటి ఇప్పుడు నువ్వు నా కాళ్ళకు దండం పెడతావా? అవునండి. అలా చేస్తే నేను కూడా నీ కాళ్ళకు దండం పెడతాను. అదేంటి? చూడు నా దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. నేనెంత అదృష్టవంతురాలండి. మొదటి రాత్రికి అలా అనిస్తే ఎలా? ఏమండి మీకే అలవాట్లు లేవా? ఎందుకు లేవు? పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకుంటాను, తోముకోగానే పాలు తాగుతాను, తాగగానే ఒళ్ళు తోముకుంటా, తోముకోగానే టిఫిన్ తింటా. అబ్బా అవి కాదండి. మరి సిగరెట్లు, చిచ్చి, పాన్లు, తుత్తు, మందు. మీరు నిజంగా చాలా గ్రేట్ అండి. థాంక్స్. మీకు ఏ అలవాట్లు లేవు కదా? అబ్బా మనిషిన తర్వాత అలవాట్లు లేకుండా ఎందుకుంటారు? ఎప్పుడైనా అవసరమైతే అబద్ధాలు చెప్తానంతే. అబద్ధాలేగా?